కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా జరిగింది. ముందుగా అజెండా అంశాలని ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వాక్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పట్టణంలో కుక్కకాటుకు 16వ వార్డుకు చెందిన చిన్నారి గాయపడటం బాధాకరంగా ఉందన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే బీవి మున్సిపల్ కమిషనర్ పై వైసీపీ తొత్తుగా మారారని మాట్లాడటం సరికాదన్నారు. కుక్కల నివారించడంలో మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, గతంలో పశువులకు లంపి వైరస్ వచ్చిన సమయం కూడా నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందుకు రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వైసీపీ ప్రతిపక్ష వార్డులో లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ దయాసాగర్ మాట్లాడుతూ పట్టణంలో కుక్కలను తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. టీడీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే బీవీ గతంలో గెలిచిన వైసీపీ వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. సభలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య అభివృద్ధి కార్యక్రమాల గురించి మాటల యుద్ధం జరగడంతో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు బెల్కొట్టి సభను ముగించేశారు. సభల్లో ఇరు పార్టీల కౌన్సిలర్లు అభివృద్ధి కార్యక్రమాలకు చర్చలు సాగుతుంటే సమాధానం చెప్పకుండా బెల్కొట్టి సభ ముగియడం విమర్శలకు దారితీస్తుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డితో పాటు డిఈ మనోహర్ రెడ్డి, ఆయనకు సంబంధించిన శాఖ అధికారులు పాల్గొన్నారు. దయచేసి ప్రతిపక్షాలు దీన్ని అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం అధ్యక్ష. అలాగే మన మాజీ ఎమ్మెల్యే జయరాజ్ రెడ్డి గారు మాట్లాడుతూ కమిషనర్ గారు వైసీపీ కాడ కప్పుకున్నారని చాలా దారుణంగా మాట్లాడారు అధ్యక్ష. కమిషనర్ గారు మా ఎమ్మెల్యే గారు వైసీపీ కాడ కప్పుకున్నారని మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. అలా అయితే 21వ వార్డులో మేము చేసిన అభివృద్ధి ఏమిటి అధ్యక్ష? 2014 నుంచి 19 వరకు బాల గవర్నమెంట్ ఉంది. అప్పుడు పోటీ ఫైనాన్స్ వాళ్ళలోనే ఉంది. అప్పుడు ఎందుకు వెళ్ళారు అధ్యక్ష వాళ్ళు? మేము ఎక్కడ మా పార్టీ మేము ఎప్పుడు విపక్షం చూపడం లేదు అధ్యక్ష. ప్రతిపక్షాలు కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇది 21వ వారు సంబంధించిన రిపోర్ట్ అధ్యక్ష. ఏమని కావాలంటే దయచేసి గారికి పంపిస్తాం అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజ రెడ్డి గారు 8 వార్డు వైసీపీ వార్డు ఉన్నాయి అధ్యక్ష. 8 వార్డులో కూడా మేము అభివృద్ధి చేసినాం అధ్యక్ష. మనము గెలిచిన తర్వాత ఈ తెలుగుదేశం వార్డు, ఇది వైఎస్ఆర్ వార్డ్ అనే ప్రస్తావన మనం కౌన్సిల్లో మాట్లాడే పద్ధతి కాదు అధ్యక్ష. మనకి అన్ని వార్డు అధ్యక్ష, అన్ని ఒకటే అధ్యక్ష. నా వార్డులో ఈరోజు తెలుగుదేశం వారైనా వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. నాకు 8